బిగ్ బాస్ సీజన్ 8 అయితే మనకు స్టార్ట్ అవబోతుంది సెప్టెంబర్ 1 సెప్టెంబర్ 8 అని చెప్పి చాలామంది అయితే డౌట్గా ఉన్నారు. అయితే ఈరోజు ఇందాకే జస్ట్ ఒక 15 మినిట్స్ అయింది ప్రోమో వచ్చి, ఆల్మోస్ట్ సెప్టెంబర్ 1 నుంచి ఈవినింగ్ 7 PM కి అయితే మనకి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. అయితే ఇప్పటికే ప్రతి ఒక్కడు బిగ్ బాస్లో వాళ్ళు వీళ్ళు అంటే కొంతమంది పేర్లు ఇవి అని చెప్పి కొంత కన్ఫర్మ్డ్ లిస్ట్ వచ్చింది. అది ఎంత అవుతుంది మనకు తెలియదు. అండ్ ఒకటి మోర్ ఓవర్ చాలామంది అడుగుతున్నారు అసలు బిగ్ బాస్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరు అని. ఎవరైతే ఉంది బ్రో, మహా అయితే ఒకరోజు 2 రోజులు, మహా అయితే ఒకరోజు వాళ్ళ పేర్లు తెలియదు, 2 రోజులు వారానికి వాళ్ళ పేర్లు తెలిస్తాయి. నామినేషన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి పేర్లు తెలిస్తే ఇంకా 2వ వారం 3వ వారం అక్కడ ఎవడన్నా సరే వాడు సెలబ్రిటీ అయిపోతారు. మామూలుగా బయట బిగ్ బాస్ 3 నెలల హవా కూడా గట్టిగానే ఉంటుంది అండి అందులో. అంతేకాకుండా ఇప్పుడు ఈ బిగ్ బాస్ రివ్యూస్ అన్నీ ఉంటాయి మన ఛానల్లో, డైలీ ప్రోమో రియాక్షన్స్ ప్రతిదీ చాలా క్లియర్గా ప్రతిదీ చెప్తాను. అంటే బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అయితే వేరే లెవెల్గా ఉండబోతుంది. అయితే నాగార్జునసాగర్ షూట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ అంతేకాకుండా బిగ్ బాస్ ఏదైనా ఇట్లా ఇప్పటికే చాలామంది పేర్లు వినిపించింది, తేజస్విని కానీ ఇంకా రీతు చౌదరి కానీ పవిత్ర కానీ రవితేజ కానీ ఇలా కొంతమంది పేర్లు వారాలు వినిపిస్తున్నాయి. మోస్ట్లీ వీళ్ళందరూ ఉండొచ్చు బబ్బులు కానీ ఇలా కొన్ని పేర్లు మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. నేను ఎక్కడ ఇందులో ఏం మెన్షన్ చేయట్లా, జస్ట్ ఎవరైనా కానీ మనకి 1 రోజు 2 రోజులు మాత్రమే కొత్త, తర్వాత నుంచి మనకి ఎలాగా వాళ్ళు అలవాటు అయిపోతారు కాబట్టి అది ప్రాబ్లమే కాదు. ఇంకా కమింగ్ టు బిగ్ బాస్ హోస్ట్, చాలామంది వరకు నాగార్జునని చేంజ్ చేయాలని చెప్పి చాలాసార్లు చూశాను నేను హోస్ట్ని చేంజ్ చేయాలి. అండ్ అంతేకాకుండా ఇది ఎక్కువ బాగా వినపడుతుంది